చేస్తున్నటువంటి నాయకులు రేపు మనకు సమస్య చేస్తే మనం వాళ్ళ ఇంటికి కాలు ఏదో మొక్కి వాళ్ళ ఇంటికి పోయినా కూడా ఈ రోజు నిరుపేద కుటుంబంలో నచ్చేటువంటి శిరీష అంటే చీకటిని అసలు వెలుగులేని చీకటిని చూసినటువంటి శిరీష మీ అందరి వెలుగు కోసం మీ మీ అంటే ఖచ్చితంగా 200% తను గెలవాలి మీ అందరి పక్షాన మీ సమస్యల పక్షాన తను నిలబడాలి ఈరోజు రాజకీయం అంటే డబ్బు ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు అలాంటి ఓటర్లు మనం నమ్ముకొని మన పక్షాన నిలబడకుండా మన ఓటర్లు చేసిన నాయకుడు ఆ ఓటాన్ని ఆ అధికారాన్ని ఎంజాయ్ చేస్తుంటే అలాంటి నాయకులు ఎందుకన్నా మనకి మన కోసము మన ప్రజల కోసము మన ప్రజల సమస్యల కోసము నిలబడ్డ నాయకులు మనకు కావాలి అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుండే నాయకులుగా ముందుకొస్తున్నటువంటి మీ ఇంటి ఆడబిడ్డ ఈ ఊరు అందరి ఎత్తున మీ ఇంటి ఆడబిడ్డ శిరీష అలియా బర్రెలకును గెలిపించుకోండి ఖచ్చితంగా 200% భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది బర్రెలక్కడి గెలిపించాలి మంచి ప్రజాస్వామ్యాన్ని ఎదుర్కోవాలి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు మీ నిజమైన ఓటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట మీ ఓటు అనేది కేవలం ఓటే కాదు మన భవిష్యత్తు మన భవిష్యత్తు మన చేతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అద్భుతమైన ఆలోచనతోటి మన నాయకుడిని మనమే ఎంచుకోవాలని ఒక మంచి పద్ధతిని తీసుకొచ్చిండు అలాంటి పద్ధతి ఈరోజు డబ్బు అమ్ముకోబోతుందని నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి ప్రజల డబ్బు అంటే మీరు గుర్తని పోతాయి కానీ మన పిల్లల భవిష్యత్తు ఒక్కసారి గతమైతే జీవితాంతం గతమైపోయినట్టే వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలంటే ఈరోజు మీ విలువైన ఓటుని మంచి వాళ్ళకేయాలి ఎవరైతే మన పక్షాన నిలబడతారో వాళ్ళకేయాలి అలాంటి వాళ్ళల్లో ఈరోజు నిస్వార్థంగా ఎలాంటి స్వభావం లేకుండా ప్రజల కోసము ప్రజల పక్షాన ప్రజల సమస్యల పక్షాన నిలబడడానికి మన పల్లెక్క అలా శిరీష మీ ముందుకు వస్తుంది ఒక్కసారి అవకాశం ఇవ్వాలి ఒక్కసారి ప్రతి ఒక్కరిని ఎవరు అనుకుంటున్నాము ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి మీకు మీ సమస్య